థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. మరొక నారాయణ వెంకటేశ్వర గారు హైదరాబాద్ నుంచి. హలో వెంకటేశ్వర గారు నమస్తే. ఈ గవర్నమెంట్ ఒక్క పని కూడా చేయగాక వాటిని డైవర్ట్ చేయడం కోసం ఇలా ప్రతిపక్షాల్లో ఏం లేదని లేకుండా అరెస్ట్ చేస్తా ఉన్నాయి. పని లేని జరగాలి కానీ వీటి పని పనికి మన అరెస్టులు పనికి ఏం బేస్ లేని అరెస్టులు పని చేస్తా ఉన్నాయి. అదే నా రైట్ థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. లక్ష్మణ్ గారు చెప్పండి. డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతున్నాయా? ప్రస్తుత పాండమిక్ సిచ్యువేషన్ ని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని దాన్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటి అరెస్ట్ల వినపడలేదు, మళ్ళీ చెప్పండి. అంటే ప్రస్తుత సిచ్యువేషన్ స్టేట్ లో డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతున్నాయని ఒక వాదన వినబడుతుంది. ప్రస్తుతం పాండమిక్ సిచ్యువేషన్ ని డైవర్ట్ చేయడానికి ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారు, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటి అరెస్టులు లేకపోతే ఇటువంటి చర్యలు చేస్తుంది ప్రభుత్వం అనే వాదన. డైవర్ట్ పాలిటిక్స్ ఏం లేదు దీంట్లో, డైరెక్ట్ పాలిటిక్స్. డైవర్ట్ ఎక్కడుంది ఇక్కడ? వాళ్ళకి ప్రజాపాలన కంటే రాజకీయ కక్షలకి దానికి ఈ టైం అంటూ లేదు. ఇది సందర్భమా అసందర్భమా అంటూ లేదు. దాన్ని మానిటరింగ్ చేసేవాడు ఓన్లీ ముఖ్యమంత్రి. ఆయన ఆదేశాల మేరకు ఏమైనా జరుగుతున్నాయి. ఇక్కడ మంత్రులకు ఏ అధికారాలు లేవు, ఎమ్మెల్యేలకు ఏం అధికారాలు లేవు, ఎవరికి ఏమీ లేవు. ఆయన డైరెక్షన్ మేరకే నడుస్తుందని ప్రభుత్వం. ఆయన ఏ ఆలోచన చేస్తున్నాడో, ఎలా వెళ్తున్నాడో, ఒకవైపు ఇంత తీవ్రమైన కరోనా పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే ఇప్పుడు ఈ కేసులన్నీ బయటికి తీసి ఈ అరెస్టు చేసుకుంటూ పోలీసు యంత్రాంగం సమయం అంతా వృధా చేసుకుంటూ అధికార యంత్రాంగం అంతా సమయం వృధా చేసుకుంటూ ఈ టీవీ ఛానళ్ళలో కూడా డిబేట్లు పెట్టి వీటి గురించి టైం వేస్ట్ చేసుకోవడం అనేది ఎంతవరకు సబబు? అరే ముందు ప్రజల ఆరోగ్యం చూడమంటే వీళ్ళంతా తప్పు చేశారు, సంఘం డైరీలో తప్పు జరిగింది. ఎక్కడ పోతారండి? నెల రోజుల తర్వాత టేకప్ చేస్తే ఎక్కడన్నా పోతారా? పారిపోతాడా? లేకపోతే ఏమైనా ఏమైనా విదేశాలకు వెళ్ళిపోతాడా? అతను ఎక్కడ పోతాడు? దాని సందర్భము సమయము సందర్భం ఉండాలి కదా. అలా ఏమి లేదు, ఏం జరగాల అది జరుగుతుంటాయి అంతే. మా మైండ్ లో ఈ రోజు ఏమనుకుంటే మేము అది చేసేస్తాం అంతే. ఇక్కడ ఇన్ని ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ప్రజలు, ఒకటి కాదు రెండు కాదు. వాటి గురించి సమయం కేటాయించి వాటి గురించి ఆలోచించాల్సినటువంటి ప్రభుత్వము అది దానికి వదిలేసి పడేసి ఇంకా విచిత్రం ఏం తెలుసా? ఇప్పుడు చూడు, సచివాలయంలోనే ఉద్యోగులు కరోనా బారిన పడి చనిపోతూ ఉంటే సచివాలయంలో వర్క్ టు హోమ్ నిర్ణయం తీసుకోండి అని వాళ్ళు అడుగుతూ ఉంటే ఉద్యోగులు ఆమెన రమేష్ కుమార్ గారు ఇష్యూ వచ్చినప్పుడు అంత సపోర్ట్ చేశారే, ఇవాళ 3 రోజులైనా వాళ్ళ సమాధానం చెప్పడం లేదు ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం ఎవరిని ఏ టైంలో ఆ టైంలో వాడుకొని వదిలేసే ప్రభుత్వంగా తప్ప అందరి క్షేమం పట్టించుకునే ప్రభుత్వంగా ఏమి కనపడడం లేదు. కరోనా విషయంలో ఇంకా ఘోరాలు జరిగే పరిస్థితులు ఉన్నవి కాబట్టి ఇప్పటికైనా మేల్కోవాలి ప్రభుత్వం. ఇది కాదు చేయాల్సిన పని చాలా ఉంది. ఇక్కడ డైవర్ట్ ఏం డైవర్ట్ చేస్తారు? ఇల్లు డైవర్ట్ దేనికి డైవర్ట్ చేస్తారు? ఈ డైరెక్ట్ పాలిటిక్స్ ఏమిటి? వరస్ట్ పాలిటిక్స్. ఎంత వరస్ట్? రైట్ రైట్ కోటేశ్వరరావు గారు దిగజారిపోయి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఓకే అండి లక్ష్మణ్ గారు. కోటేశ్వరరావు గారు, అంటే టిట్ ఫర్ టాట్ గతంలో టీడీపీ చేసింది ఇప్పుడు ఎదుర్కొంటుంది అంతేనా? డెఫినెట్ గా గతంలో టీడీపీ చేసిన దాన్ని నేను సమర్థించలేదు, నేను ముందే చెప్పాను. అసలు ఏ కేసులు లేకుండానే ముఖ్యమంత్రి పర్యటనకి వెళ్తే రాష్ట్ర వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకుల్ని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు, లేకపోతే గృహాల్లో నిర్బంధించారు. ఏమి రైట్ ఉన్నది ప్రభుత్వానికి? అప్పుడు ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా అప్పుడు మాట్లాడలేదు. ఆ విధంగా అరెస్ట్ చేయడం, ప్రజా సంఘాల నాయకుల్ని వామపక్షాల నాయకుల్ని అరెస్ట్ చేయడం లేకపోతే నిర్బంధించడం తప్పు అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పలేదు. అందుకని ఇవాళ ఎవరైనా ఒక సామాన్యుడిని ఒక పోలీసు వచ్చి నిద్రమంచం మీద నుంచి లేపి ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే నీ మీద తర్వాత చెప్తానులే అని చెప్పేసి తీసుకెళ్లి 4 బాధ్యత తెలుస్తుంది. ఇటువంటి దుశ్చర్య సమర్థించేటువంటి వాళ్ళకి ఎవరికైనా అటువంటి పోలీస్ ట్రీట్మెంట్ ఆ విధంగా ఇస్తే
అప్పుడు హక్కుల గురించి, ప్రజాస్వామ్యం గురించి, చట్టబద్ధమైనటువంటి పాలన గురించి అప్పుడు తెలుస్తుంది. అందువలన అడ్డగోలుగా సమర్థించడం అనేటువంటిది ఒక చాలా విచారకరమైనటువంటి గర్హనీయమైనటువంటి పరిణామం.